పవన్ కళ్యాణ్ దశ దిశ ఏంటి? ఏం మార్చుకోవాలి? ఎందుకు సినిమా నటులు రాజకీయాల్లోకి రావద్దా? ఎందుకు రావద్దు? నిరభ్యంతరంగా రావచ్చు. రాజకీయ లక్ష్యాలు ఆశలు ఉండడం తప్పు కాదు. అయితే సినిమా కథానాయకుడి పాత్ర నుంచి ఓ రాజకీయ నాయకుడిగా తనను తాను వెంటనే మోల్డ్ చేసుకోవాలి. తన ప్రయత్నాల్లో నిజాయితీ, దీర్ఘకాలిక లక్ష్యాలు ఉన్నట్లు జనానికి నమ్మకం కలిగించాలి. వెండి తెరపై తనను చూసి అభిమానించి తనను ఫాలో అయ్యేవారు రాజకీయాల్లో ఎంట్రీకి ఒక హైప్ క్రియేషన్ వరకు ఉపయోగపడతారు. కానీ అంతిమంగా రాజకీయాల్లో సుస్థిరంగా నిలబడడానికి చాలా చాలా అంశాలు అవసరమవుతాయి. ప్రత్యేకించి రాజకీయ అనుకూల పరిస్థితులు బాగా ప్రభావం చూపిస్తాయి. ఒక సినిమా ఓపెనింగ్స్ హైప్ బాగుండాలంటే ఫ్యాన్స్ బలం ఉపయోగకరం. కానీ ఆ సినిమాను సక్సెస్ చేయాల్సింది ప్రేక్షకులందరూ. ఆ విషయం సుదీర్ఘ సినీ కెరీర్ ఉన్న పవన్ కళ్యాణ్కు తెలిసి ఉండాలి. ఒక ఎంజీఆర్, ఒక జయలలిత, ఒక ఎన్టీఆర్ సక్సెస్కు కారణం, ఒకసారి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చాక అందులోనే మునిగారు, అందులోనే తేలారు. దీనికి తాత్కాలిక ప్రాతిపదిక అనేది ఉండదు. రజనీకాంత్ వస్తున్నాడు, కమల్ హాసన్ వస్తున్నాడు, ఉపేంద్ర వస్తున్నాడు, విశాల్ వస్తున్నాడు, పవన్ కళ్యాణ్ వచ్చాడు. ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి ఇంకెవరెవరు వస్తారో తెలియదు. అయితే పవన్ కళ్యాణ్ ఇక సినిమాలు మానేసినట్టేనని, పూర్తికాలం రాజకీయాల్లో ఉంటానని ప్రకటించి తెలంగాణ నుంచి తన రాజకీయ యాత్రకు శ్రీకారం చుట్టడంతో సహజంగా కొంత ఆసక్తి క్రియేట్ అవుతుంది. ఇక తన ప్రతి మాట, ప్రతి అడుగు రకరకాల విశ్లేషణలకు గురవుతూ ఉంటుంది. ప్రజా జీవితం అంటే సినిమా ప్రపంచం కాదు. ఇక్కడ విమర్శ, విశ్లేషణ, ఆరోపణలు, ఎదురుదాడి ఉంటాయి. రకరకాల సమీకరణాలు ఉంటాయి. ఫస్ట్ సినిమా తెర నుంచి రాజకీయ తెరపైకి వచ్చి సక్సెస్ కావాలని కోరుకునే నేతలు హీరో భావజాలం నుంచి బయటపడాలి. సహనం కనిపించాలి, సంయమనం చూపించాలి, తనకెదురయ్యే దాడులకు విషయపరంగా అర్థవంతంగా సమాధానం ఇవ్వాలి. కానీ పవన్ కళ్యాణ్ అభిమాన గణం నుంచి అది లోపించిందనే విమర్శలు వస్తున్నా సరే దీనిపై పవన్ కళ్యాణ్ వైపు నుంచి నిర్దిష్టమైన, స్థిరమైన ప్రతిస్పందన పెద్దగా లేదు. విమర్శల్ని తిప్పికొట్టడం అనేది అర్థవంతంగా జరగాలి. తటస్థంగా ఉండేవాళ్లను అది మెప్పించేలా ఉండాలి. సోషల్ మీడియాలో సాగే నిరర్ధకమైన బెదిరింపులు, ఎదురుదాడులు, వ్యక్తిగత దాడులు సుదీర్ఘ రాజకీయ జీవితం కోరుకునే నాయకుడికి ఏమాత్రం ఉపయోగపడవు, పైగా నష్టం కలిగిస్తాయి. ఓ నాయకుడిగా సక్సెస్ కావాలంటే పవన్ కళ్యాణ్ ఇంకా ఏమేం మార్చుకోవాలో సూచనలు కూడా వస్తుంటాయి. వాటిని స్వీకరించగలగాలి. అందరూ ఫ్యాన్స్లాగే బజారుకు వచ్చి జేజేలు కొట్టరు. అన్నీ గమనిస్తూ అవసరమైన సూచనలు చేసేవాళ్ళు కూడా ఉంటారు. వాటి పట్ల సానుకూల, సహన దృక్పథం ప్రదర్శించాలి. విమర్శల నుంచి కొత్త అడుగులను వేయగల సాహసం, ప్రాపకాలజ్ఞత కూడా అవసరం. అన్నింటికన్నా ముందు ఓ నాయకుడు తన రణక్షేత్రం ఏమిటో తేల్చుకోవాలి. ప్రత్యేకించి వ్యక్తి ఆధారిత ప్రాంతీయ పార్టీలకు ఈ క్లారిటీ అవసరం. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయానికి వచ్చేసరికి రాజకీయాల పోలరైజేషన్ ఎప్పుడో ప్రారంభమైంది. తెలంగాణలో కూడా కాస్త వైఎస్ లెగసీ బలమున్న జగన్ కూడా తన రణక్షేత్రం ఏపీ అని తేల్చేసుకున్నాడు. ఏపీ, తెలంగాణ రెండు పడవల మీద ప్రయాణం చేయాలనుకున్న చంద్రబాబు కూడా కేసీఆర్ ఎత్తుగడలకు చిత్తైపోయి ఇక ఏపీయే తన రాజకీయ క్షేత్రమని ఫిక్స్ అయిపోయాడు. కేసీఆర్కు ఎటు ఆ బాధ లేదు. దాని బలం, ఆధారం, గమ్యం, గమనమన్నీ తెలంగాణయే. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ దాన్ని సమర్థించుకోవాల్సిందే. సహకరించిన బీజేపీ కూడా సమర్థించుకోవాల్సిందే. అది అనివార్యత. తమ జాతీయ రాజకీయ ధోరణులను ప్రచారం చేసుకుంటూ అవి రెండు రాష్ట్రాల్లోనూ మనుగడ కోసం ప్రయత్నం చేస్తుంటాయి. ప్రజారాజ్యానికి కూడా ఓ దశలో ఏదో ఒకటి తేల్చేసుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. చిరంజీవి సందేహించలేదు. విభజనకు వ్యతిరేకంగా, సమైక్యవాదానికి అనుకూలంగా నిర్ణయాన్ని నిర్మోహమాటంగా స్పష్టంగా ప్రకటించాడు. నిజానికి తను తాత్కాలిక ప్రయోజనాలను ఆశించకుండా గనుక ఇప్పటికీ ప్రజారాజ్యాన్ని కొనసాగించుకుంటే ఇప్పుడు ఏపీలో కనిపిస్తున్న స్పేస్లోకి బలంగా దూరేవాడు. తన ఉనికి ఏపీ రాజకీయాల్లో ప్రముఖంగా కనిపించేది. కానీ కాంగ్రెస్లో విలీనం చేసుకుని తరువాత జనాన్ని, రాజకీయాల్ని దాదాపు వదిలేసి మళ్ళీ సినిమా ప్రపంచంలోకి వెళ్ళిపోయాడు. అది స్వయంకృతం. మరి పవన్ కళ్యాణ్ రణక్షేత్రం ఏంటి? ఏపీయా, తెలంగాణ?